నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. పాలనురుగ లాంటి రంగుతో మెరిసిపోయే ముత్యాలకి తరాలు మారినా తరగని ఆదరణ. ఒకప్పుడు బంగారం ఉన్నా లేకున్నా ఆడపిల్ల మెడలో ఒక ముత్యాల దండ మాత్రం ఉండేది. ఇంకొన్నిసార్లు స్తోమతను బట్టి వాటిని బంగారు, రాగి, వెండి తీగలతో అల్లించుకుని గొలుసుల్లా వేసుకునేవారు. ఇంకాస్త చిన్న పరిణామంలో ఉండే ముత్యాలను రెండు మూడు వరుసల్లో గుచ్చి వేసుకోవటం కూడా నిన్నటి తరం ఫ్యాషనే అంటున్నారు నిపుణులు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు నవ్యలో డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు నిఖిలారెడ్డి. మనం ఇప్పుడు నెయిల్ టాక్ అనే నెయిల్ సలూన్లో ఉన్నాం. దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36. సో ఇది జస్ట్ నెయిల్ సలూన్ అండి. అంటే ఇక్కడ వచ్చి నెయిల్స్కి సంబంధించిన సర్వీసెసే చేస్తాము, లైక్ నెయిల్ ఎక్స్టెన్షన్స్. అంటే నెయిల్స్ లేని వాళ్ళకి, బాగా నెయిల్ బైటింగ్ ఉన్న అలవాటు ఉన్న వాళ్ళకి ఫేక్ నెయిల్స్ అనేది పెట్టవచ్చు మనం. ఈ ఫేక్ నెయిల్స్ అనేది 3 weeks వరకు ఉంటాయి. వన్స్ ఇన్ 3 weeks మనము రీఫిల్స్ చేసుకోవచ్చు వాటిని. సో మనం ఇప్పుడు వెడ్డింగ్స్కి కాకుండా రెగ్యులర్ యూత్ ఆర్ రెగ్యులర్ ఎవరైనా రెగ్యులర్ బేసిస్లో నెయిల్ ఆర్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇప్పుడు మార్బుల్ ఎఫెక్ట్ అనేది చేస్తున్నాము. మార్బుల్ అని ఎందుకంటారంటే ఇది ఎగ్జాక్ట్లీ మన మార్బుల్ ఫ్లోరింగ్ లాగా ఉంటుంది ఈ నెయిల్ ఎఫెక్ట్. సో తను మార్బుల్ ఆర్ట్ అనేది ఇప్పుడు పింక్ కలర్తో చూపిస్తుంది మనకి. యూజువలీ పింక్స్ అండ్ రెడ్స్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తారు, బట్ ఇక్కడ మేము లైట్ కలర్స్, న్యూట్రల్ కలర్స్, ఇంకా సమ్మర్ కలర్స్ లైక్ లైట్ బ్లూ, లైట్ పర్పుల్స్, లైట్ గ్రీన్స్ అనేవి ఎంకరేజ్ చేస్తాము. అండ్ ఈ మధ్య చాలామంది అలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. యూజువలీ అందరూ అంట డార్క్ స్కిన్కి లైట్ కలర్స్ వేసుకోవద్దు, అవి బాగోవు అని. దట్స్ అ రాంగ్ నోషన్ అండి. డార్క్ స్కిన్ మీద లైట్ కలర్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి, చాలా మంచి పాప్అవుట్ అవుతాయి. అండ్ డార్క్ స్కిన్ వాళ్ళకి బెటర్ దెన్ డార్క్ కలర్ లైట్ కలర్స్ బాగుంటాయి. లైట్ స్కిన్ వాళ్ళకి డార్క్ కలర్స్ అనేవి చాలా బ్రైట్గా కనిపిస్తాయి. తన ఇప్పుడు కలర్ అనేది వేసేసింది. సో ఈ మార్బుల్ అనేది ఆర్ట్ కూడా ఓన్లీ జెల్ పాలిష్ మీద అవుతుంది. సో ఆ మీకు ఈ రెగ్యులర్ పాలిష్ అనేది చిప్ అవుతే మీరు ఇంట్లో మార్చుకొని వేరే కలర్ కూడా, ఎనీ కలర్ కాంబినేషన్, ఇది వైట్లో చేస్తున్నాం ప్రస్తుతానికి, ఎనీ కలర్లో చేయొచ్చు. వైట్ ఉంది కాబట్టి మీకు ఎనీ పాలిష్ పైన, ఎనీ కలర్ పైన బాగుంటుంది. ఇక్కడ టెక్నీషియన్స్ అన్నీ అందరూ యుఎస్ నుంచి నెయిల్ కోర్స్ చేసి అండ్ నెయిల్ ట్రైనర్ అనే ఒక టీమ్, నెయిల్ ట్రైనింగ్ టీమ్ వచ్చి వాళ్ళకి ట్రైన్ చేశారు. ఇది యుఎస్ లాస్ ఏంజలస్ నుంచి ఒక టీమ్ వచ్చి ఈ గర్ల్స్ అందరినీ ట్రైన్ చేశారు. సో మనం యూజువలీ యుఎస్ అండ్ అబ్రాడ్లో వాడే టెక్నిక్సే వాడతాం ఇక్కడ. అండ్ అబ్రాడ్లో ఎలాంటి నెయిల్ ఆర్ట్ అయినా ఏదైనా పాపులర్ అవుతే వెంటనే విల్ ట్రై టు గెట్ ఇట్ హియర్ అండ్ విల్ డూ ఇట్ హియర్. సో మీరు మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ మా డిజైన్సే కాకుండా గూగుల్ అన్నా, పింట్రెస్ట్ అయినా, ఎక్కడి నుంచైనా ఎలాంటి డిజైన్ చూపించినా 99% మేము సేమ్ థింగ్ ఇక్కడ చేస్తాం. తను ఇప్పుడు జెల్ మెషిన్లో ట్రీట్ చేసింది. Thank you.
సో చూసారు కదండి, ఇది మార్బుల్ నెయిల్ ఆర్ట్ అంటే ఇలా ఉంటుంది, మార్బుల్ ఫ్లోరింగ్ లాగా ఉంటుంది. అండ్ దానిపైన ఒక గోల్డ్ స్ట్రిప్ పెట్టాము జస్ట్ టు యాడ్ సమ్ డీటెయిల్. సో ఇది లైట్గా ఎలాంటి యూజువలీ రెగ్యులర్ బేసిస్ పైన ఇలాంటి నెయిల్ ఆర్ట్స్కి వెళ్ళొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ వెస్టర్న్ ఆర్ ఇండియన్ అవుట్ఫిట్స్ మీద ఇది చాలా స్మార్ట్గా ఉంటుంది. చూసారుగా డిజైనరీ కాన్సెప్ట్. ఇక ఇప్పుడు అమ్మాయిలు రూట్ మార్చారు, సాంప్రదాయ నగలకి ఆధునిక సగుబులు అదుతున్నారు. అచ్చంగా ముత్యాల నగలే కాదు, వెండి, బంగారు, 1 గ్రామ్ గోల్డ్ ఇలా ఏ రకమైనా సరే వాటికి అదనపు హంగులు ముత్యాలే తెచ్చిపెడుతున్నాయి. అలానే కాస్త చిన్న పరిణామంలో ఉండే ఒకప్పటి గుత్తపూసల హారాలు, నెక్లెస్లు ఆధునికంగా హొయలు. ఇక పెళ్లి కూతురు కోసం ముత్యాలను ఎంచుకోవాలనుకున్నప్పుడు అచ్చంగా ముత్యాల దండల్లాంటివి అంతగా నప్పవు. దానికి బదులుగా బంగారు నగలకు అదనపు ఆకర్షణ కోసం పచ్చలు కెంపులకు జతగా వాటిని మేళవించి అంచుల్లో వేలాడేలా డిజైన్ చేయించుకోవచ్చు. మీరెంచుకున్న డిజైన్ను పాపిడి బిళ్ళ మొదలుకొని కాలి పట్టీల వరకు అన్నిటా కనిపించేలా చేయొచ్చు. దీనివల్ల ఒకే రూపు సాధ్యమవుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లో నయాలు కేంటో చూద్దాం. హాయ్ అండి, నా పేరు సుప్రజాదేవి. నా బోటిక్ పేరు వచ్చేసి మధురాస్ డిజైనర్ స్టూడియో, ఎస్ఆర్ నగర్లో ఉందండి. ఈరోజు మనం ట్రెడిషనల్ లెహెంగాస్ కలెక్షన్స్ చూద్దాము. ఫస్ట్ లెహెంగా చూద్దామండి. ఇది నైస్ పర్పుల్ అండ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది వేస్ట్ దగ్గర కూడా సేమ్ ఇట్లా జరీ బార్డర్ది ఇచ్చాము. ఇది బెనార్సీ పట్టు అండి. దీనికి మొత్తం ఇలా బ్రొకేడ్ అంతా వచ్చింది గోల్డ్తో, మొత్తం ఇలా కలీస్తో స్టిచ్ చేసాము. మొత్తం 1x1 నీట్ కలీస్తో స్టిచ్ చేసాము. కింద బార్డర్ వచ్చేసి ఇది చాలా బిగ్ బార్డర్ అండి. మొత్తం ఇలా మ్యాంగో డిజైన్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇలానే ఉంటుంది. వీటికి టై చేసుకోవడానికి అండ్ బెల్ట్ రెండు ఆప్షన్స్ ఇస్తాం మేము, సైడ్ జిప్ విత్ ఏం బెల్ట్ అండ్ సైడ్ కట్టుకోవడానికి కూడా. దానికి ఇది బ్లౌజ్ అన్నమాట. సేమ్ కలర్ పర్పుల్ ప్యూర్ సిల్క్ తీసుకున్నాము, ప్యూర్ పట్టు. దీనికి మొత్తం బీడ్స్, పర్ల్ అండ్ జరీ వర్క్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చాము ఫ్రంట్ మొత్తం కూడా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నైస్ షేప్ ఇచ్చామండి దీనికి. ఇట్స్ లైక్ ఏ డ్రాప్ షేప్ కీహోల్ లాగా బిగ్, కొంచెం బ్రాడ్గా డీప్గా ఇచ్చాము. ఫ్రంట్ బ్యాక్ అండ్ మొత్తం నెక్ లైన్ కూడా పర్ల్ బీడ్స్ అండ్ జర్దోజీ వర్క్తో కవర్ చేసాము. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండ్ స్లీవ్స్ వచ్చి షార్ట్ స్లీవ్స్ ఇచ్చాము, ఎందుకంటే అన్నీ ఎల్బో అయిపోయి కొంచెం జరీ ఇవన్నీ రొటీన్ అయిపోతాయి కదా, సో అందుకని ఇప్పుడు షార్ట్ స్లీవ్స్ ఇచ్చి ఆ స్లీవ్స్ కూడా కింద ఎండ్ కట్ వర్క్ ఇచ్చాము. పర్ల్ బీడ్స్ జరీతో అంతా ఫినిషింగ్ ఇచ్చామండి. అండ్ దుపట్టా వచ్చేసి ఆర్గన్జా అండి, ఇట్స్ ఎ ప్యూర్ ఆర్గన్జా. దీనికి వచ్చి మంచి సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే గోల్డ్ అండ్ ఫినిషింగ్ ఇచ్చామో దీనికి కూడా మొత్తం ఇలా గోల్డ్తోనే వర్క్ చేసాం అండ్ ద కట్ వర్క్ ఇచ్చాం. ఇట్స్ ఎ పీచ్ పింక్ కలర్. ఇది మనకి 275 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. మొత్తం దీని మీద బూటీస్ అక్కడక్కడ బూటీస్ ఇచ్చాము విత్ సీక్వెన్స్, కుందన్ అండ్ జర్దోజీ. అండ్ దీనికి కూడా కట్ వర్క్ సీక్వెన్స్ కుందన్ అండ్ జర్దోజీతో ఇచ్చాము. దీంతో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయండి, ఆరెంజ్, గ్రీన్, బ్లాక్, బ్లూ, ఇలా మనం ఏ కలర్ కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్లౌజ్లో ఆప్షన్స్ వచ్చి బ్రొకేడ్ బ్లౌజ్ కూడా ఉంటుంది. లెహెంగాలో ఎలా అయితే బూటీస్ వచ్చినాయో బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ మనము బూటీస్ బ్లౌజ్ ఉంటుంది. దాన్ని మనం పెప్లం క్లాప్లా చేసుకుని ఆర్ లాంగ్ బ్లౌజ్లా టీనేజర్స్ పిల్లలందరూ వేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ దుపట్టా కూడా కంప్లీట్ ట్రెడిషనల్ దుపట్టా కావాలన్నా కూడా మనం సేమ్ పర్పుల్ కలర్ ఆర్ ద పింక్ కలర్ జార్జెట్ దుపట్టా తీసుకుని మనకి ఏదైతే జరీ బార్డర్ ఉందో ఆ జరీ బార్డర్ని కూడా ఆ దుపట్టా అంతా కూడా ఆల్ ఓవర్ 275 or 260 ఎంత లాంగ్ తీసుకుంటామో అంత లాంగ్ మనం జరీ బార్డర్తో మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ లెహెంగా అండి, ఇది మ్యాంగో ఎల్లో విత్ ఎ పర్పుల్ దుపట్టా. ఇది ప్యూర్ కంచి లెహెంగా అండి.
ఇది మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, రఫ్ ఉండదు అండ్ ఈజీ టు హ్యాండిల్. దీనికి మొత్తం కూడా జరీ బూటీస్ వచ్చినాయి. మేము ఇది ఫ్రిల్ లెహెంగా కుట్టాము, లైక్ చిన్న ఫ్రిల్ పెట్టి లెహెంగా. దీనికి కూడా సేమ్ మనం ఇందాక అనుకున్నట్టు బెల్ట్ స్టైల్ విత్ డోరీస్ వస్తాయి, జిప్పర్ సైడ్ అండ్ అడ్జస్ట్మెంట్ కోసం కూడా పిన్స్ ఎక్స్ట్రా ఇస్తాము. ఇది వచ్చేసి మొత్తం ఇలా లంగా అంతా ఇలా ఉంటుంది అండ్ కింద వచ్చేసి ప్యూర్ కంచి బార్డర్ అండి. ఇది బార్డర్లో వచ్చేసి పికాక్ ఫ్లవర్ డిజైన్ అండ్ పెద్ద పెద్ద పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 12-inch పర్పుల్ బార్డర్. ద కాంబినేషన్ లైక్ ఎంగేజ్మెంట్ టైంలో ముందు మనం శారీ కన్నా ముందు ఏదైనా ఎంగేజ్మెంట్ టైంలో లంగా బ్లౌజ్ వేసుకోవాలంటే ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. వెయిట్ కూడా ఎక్కువేం ఉండదు. ఇంకా ఎక్కువ ఫ్లేయర్ కావాలి, ఇందులో కలర్స్ కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేస్తాము. దానికి బ్లౌజ్ అండ్ దుపట్టా ఇదన్నమాట. దీనికి మొత్తం నాట్ వర్క్ ఇచ్చాము, నాట్ వర్క్ సీక్వెన్స్ మొత్తం ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేసాము. ఈవెన్ ఎండ్లో కూడా ఫినిషింగ్ కూడా హ్యాండ్ వర్క్ చేసాం మగ్గం మీద. ఇది ఫ్రంట్ లుక్ ఉందండి. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్, మొత్తం ఫ్రంట్ నెక్ లైన్ స్లీవ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మంచి డోరీస్ అవి ఇచ్చి ఫినిషింగ్ ఇచ్చాము. అండ్ ద బ్యాక్ సైడ్ నెక్ లైన్ బూటీస్ కూడా సేమ్ నాట్ వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ ద కుందన్ వర్క్ అటాచ్ చేసాము. స్లీవ్స్ వచ్చి దీనికి ఎల్బో స్లీవ్స్ ఇచ్చాము, వర్క్ కాబట్టి ఎల్బో స్లీవ్స్ ఇచ్చి దీనికి పెయిరప్ చేసాము. అండ్ ద దుపట్టా ఇట్స్ ఎ ప్యూర్ క్రేప్ దుపట్టా అండి. ఇది కూడా 275 సెంటీమీటర్స్ ఉంటుంది. దీనికి మంచి ఇక్కడంతా బ్లౌజ్లో మనం అంతా సీక్వెన్స్ వర్క్ చేసాం కాబట్టి దుపట్టాకు వచ్చేసి బార్డర్ కూడా మనం సీక్వెన్స్ బార్డర్ యూస్ చేసాము. అండ్ బార్డర్లో దుపట్టాలో అక్కడక్కడ యూస్ చేసిన బూటీస్ కూడా సీక్వెన్స్ బూటీస్ యూస్ చేసామన్నమాట. ఇది ప్యూర్ క్రేప్ మెటీరియల్ అండి, వర్క్ కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ లెహెంగా చూద్దామండి. ఇది చాలా నైస్ బ్లూ కలర్ కాంబినేషన్, బ్లూ విత్ పింక్ కలర్ ఇచ్చాము. ఈ బ్లూ కూడా మొత్తం సేమ్ ఇందాక మనం లెహెంగాస్ చూసినట్లు మొత్తం ఇలా ఫ్రిల్ సన్న ఫ్రిల్ చిన్న చిన్న ఫ్రిల్ ఇచ్చి లెహెంగా స్టిచ్ చేసాము. ఆల్ ఓవర్ ఇలా కంచి స్టైల్ గోల్డ్ బూటీస్ వచ్చినాయండి ఇవన్నీ కూడా. సో సేమ్ అలానే దీనికి కూడా కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు అండ్ బెల్ట్కి వీలయ్యే ఉక్స్ వైజ్ అండ్ సైడ్ జిప్ ఫ్యూచర్ అడ్జస్ట్మెంట్స్ అన్నిటికీ రెడీగా ఇచ్చేసామండి. దీనికి బార్డర్ వచ్చేసి ఇది 15-inch కంచి బార్డర్ అండి, పింక్ కలర్. దీంట్లో ఎలిఫెంట్ పికాక్ అన్నీ కూడా టూ సైడ్ కడి బార్డర్ మధ్యలో ఇచ్చాము అండ్ అటు ఇటు కూడా మంచి అనిమల్ బార్డర్తో కవర్ అయిన కంచి లెహెంగా అండి. బార్డర్ వచ్చి చాలా హెవీ బార్డర్ ఇది, ఐ మీన్ టు సే లెంత్ వైజ్గా చాలా పెద్ద బార్డర్. లైక్ 15-inch బార్డర్ అండి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి అన్ని హైట్ వాళ్ళకి బార్డర్ సెట్ అవుతుంది. దాని మీద బ్లౌజ్ అండ్ దుపట్టా సెట్ అన్నమాట ఇది. దీనికి వచ్చేసి మొత్తం సీక్వెన్స్ జర్దోజీ మొత్తం సీక్వెన్స్ అండ్ జర్దోజీ మొత్తం ఫుల్ హెవీ జరీ వర్క్ ఇచ్చేసాం. ఇది బ్యాక్ సైడ్ విత్ నైస్ డోరీస్ పేరప్ చేసాము. నెక్ లైన్ మొత్తం ఇలా పైపింగ్తో ఫినిషింగ్ ఇచ్చాము. ఫ్రంట్ కూడా వచ్చి సేమ్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. అండ్ ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. స్లీవ్స్ కూడా మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చాము, సేమ్ జర్దోజీ అండ్ స్ప్రింగ్ వర్క్తో, సీక్వెన్స్ అండ్ జర్దోజీ వర్క్తో స్లీవ్ ఎండ్లో ఇచ్చాం. ఇది కూడా ఎల్బో స్లీవ్ బ్లౌజ్ అండి. శారీస్ మీద బ్లౌజెస్ అన్నీ ఇప్పుడు జరీస్తో వస్తాయి కాబట్టి వీటి మీద అన్ని హెవీ వర్క్స్తో మనం ఎల్బో స్లీవ్ ఇచ్చాం. అండ్ బ్లౌజ్ మెటీరియల్ మనం ప్యూర్ రాసల్కి యూస్ చేసాము, సేమ్ పింక్ కలర్. బార్డర్లో ఏ కలర్ ఉందో అదే. అండ్ ఇది వచ్చేసి దుపట్టా, ఇది కూడా ప్యూర్ క్రేప్ దుపట్టా. సేమ్ మనం ఈ గోల్డ్కి మ్యాచ్ అయ్యేలాగా సీక్వెన్స్ కుందని వాటిలోలాగా బూటీస్ ఇచ్చాము. అండ్ కొంచెం కట్ వర్క్ లుక్ వచ్చేలాగా దీనికి దుపట్టాకి బార్డర్ ఇచ్చామన్నమాట, సేమ్ సీక్వెన్స్ అండ్ కుందన్ వెరైటీ లాగా. సో ఇప్పుడు మీరు మొత్తం సెట్ అంతా ఇలా చూడొచ్చు. ఇది బ్లూ లెహెంగా విత్ నైస్ 15-inch పింక్ బార్డర్. దానికి మ్యాచింగ్ వచ్చేసి పింక్ దుపట్టా అండ్ ద పింక్ బ్లౌజ్ విత్ గోల్డ్ జరీస్ జర్దోజీ వర్క్ ఉందన్నమాట. చూసారుగా కొత్త డిజైన్స్. ఇక పెళ్లి కూతుర్ని చేయించే సందర్భానికి ఇతర వేడుకలకు హాజరయ్యేటప్పుడు గుత్తపూసల హారం ఒక్కటుంటే చాలు, నిండుగా కనిపించవచ్చు. ఇప్పుడు వీటిల్లో గుత్తపూసలతో గాజులు, మాటీలు, చంపసవరాలు వంటి డిజైన్లు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. కాస్త సన్నగా కనిపించే అమ్మాయిలకు ఈ నగ మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. ఇక సాంప్రదాయ రకాలైన చీరలు పరికిణి ఓనీల మీదకే కాదు,
పొడవాటి అనార్కలీలు గౌన్ల వంటి వాటితో పాటు అన్ని సందర్భాలకు నప్పాలంటే చిన్న ముత్యాల దండలు దొంతర్లుగా ఎంచుకొని అడుగున కుచ్చుల్లా వేలాడే ముత్యాల పెండెంట్ని అమర్చుకుంటే చాలు. అచ్చంగా ముత్యాలు వద్దనుకుంటే కెంపుల నెక్లెస్కి ముత్యాలను లేదా గుత్తపూసల్ని వేలాడదీస్తే ఆ అందమే వేరు కదూ. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. Hello, I'm Preeti. I'm the founder of Greens and More. Greens and More is into health and wellness food. We design meals based on the modern food pyramid, which is recommended by US Department of Dietary Allowances. I was born and brought up in Bhilai, Chhattisgarh. I did my engineering in electronics, and after that I did my post-graduation in banking technology. Thereafter, I worked with Bank of India and moved to US in 2006. Worked there with Oracle, Sony, and did a couple of consulting projects before starting into my own startup. In India, the number of deaths because of the non-communicable diseases like obesity, heart disease, cancer, and diabetes is almost about 60%. And that is happening because our lifestyles are such that we are taking a lot of stress, we are not eating healthy, we are not moving out, we are not doing a lot of physical activity. So the modern food pyramid has taken all those factors into consideration, and what it emphasizes on is eat lot of fruits, greens and vegetables, complete protein and good fats. So carb is almost out of the food pyramid. In old days, people used to have lot of physical activity, people used to move around. So carbs was a necessity during that time, that they need carbs for movement. But now people have sedentary lifestyle, they sit in office throughout the day, they don't have physical activities. So which is why while our lifestyles have changed, our food habits have not, and that's what Greens and More is all about. We innovated the green meals keeping in mind today's lifestyle. Greens and More started in October 2017. That's when we registered ourselves as a company. But before registering ourselves as a company, we did a small validation, we did a pilot testing to see if these meals are really making an impact on the health of the people or not. It started with me. I was overweight after my pregnancy, and then I was doing a lot of exercises, but there was no improvement. I was still suffering with sciatica and I had other health issues as well. When I started eating meals which is locally grown and which is not processed at all, my plate was full of leaves, fruits and vegetables, protein and fat. Then I saw the changes within myself, and that's when we thought, you know, there are so many people who would need green meals in India, and that's when we developed the idea of taking green meals into the market. When I told my family about my intentions of running this startup, my family was totally supportive about it. My in-laws were very happy that I want to take this forward. My husband was very happy, and so are my kids. When I told my husband that I want to take this forward and he had to relocate to US, he said, you know, take your time. If I have to go, then let me take the kids along, because then you can give 200% to your job. So he decided that he'll take the kids along while I can focus on my startup and give 200% to it. When we started our pilot project in January 2017, we had only 8 subscribers and we were doing 100 meals in a month. But now we have about 200 subscribers. We have one visibility store. We have more than 15 health case studies. We have impacted more than 200 families in terms of their health, and we have delivered more than 30,000 meals till now. We started with 2 employees, and now we have more than 12 employees who are working with us. When the first challenge which we faced was, I myself am not from food industry, and it was difficult to understand how the food industry works because it's very disorganized. The only thing I was good at was operations and execution, because that was coming to me from my corporate career. Then we hired nutritionists, we hired public health experts to whatever basis I have created to make it more robust, to make it more nutritious and to make it more scientific. Now we have smart food. The reason why I call it as smart food is because we just don't give nutritious elements. We also make sure that the absorption happens. For example, spinach, which has iron, if it's cooked with vitamin C, which is in lemon, then the iron absorption triples. So that's why we call it as smart food, because
it's not just about eating, it's also about absorption of nutrients. We also deal with a lot of superfoods which people haven't seen here in India, like alfalfa. We grow our own microgreens. We focus a lot on combining the elements in such a way that legumes, grains, leaves, fruits and vegetables, everything is combined in a platter, and all of that is unprocessed. We procure our products directly from the farmers. That gives us an advantage that we ourselves know what we are giving to the people. So the nutrition is not lost in the transit time. We were bootstrapped when we started. We didn't have funds to do marketing, and we didn't have funds to actually do the real marketing of this product. So what we did is, we had people taste these kind of meals, and we took their feedback. We took their phone numbers and made a WhatsApp group. And slowly we started selling on that WhatsApp group. Now the meals got such a good response that people automatically started getting added to that group. So that group, we did not just took orders, but we also created that group for educating and creating awareness about the modern food pyramid, the benefits of having raw food, why it is necessary to eat raw food. And then we started realizing that there are people who really want such kind of food and who are interested into it. So that's how we started marketing, and slowly from one WhatsApp group we started getting into the second, third and fourth and so on. When we had sufficient number of subscribers, then we created our own website, and this is our first visibility store, and we hope to do 100 plus stores in next 2.5 years. What I feel about is, these days people support daughters with so many programs like Beti Bachao, Beti Padhao, and people feel for their daughters, so they really support them. But now it's a time to support your daughter-in-laws as well, because she's also a part of your family. If you let her do whatever she's willing to and whatever she's passionate about, then I'm very sure that she will also make good name for your family outside. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక రోజు వారికి ఆధునికంగా కనిపించే దుస్తుల మీదకు ముత్యాల వేలాడే చాందుబాలీలు, సన్నటి ముత్యాల వరుసలు వేలాడే ఎస్మెట్రిక్ జుమ్కీలు బాగుంటాయి. అలాగే కెంపులు, పచ్చలు కూడా జతైతే సొగసలీనుతాయి. అలాంటి డిజైన్లే ఇవన్నీ. ఇది వాళ్ళ నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి.